బీఆర్ఎస్ లపై ప్రధాని విమర్శలు, మళ్ళీ రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనన్న మోదీ. ఇడుపుల పాయకు సీఎం జగన్, కాసేపట్లో వైసీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్. కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన ఈడీ, ఇరు పక్షాల మధ్య కొనసాగుతున్న వాదోపవాదనలు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఏపీకి రేవంత్, మధ్యాహ్నం బేగంపేట నుంచి బయలుదేరనున్న తెలంగాణ సీఎం. బాబు పవన్లపై ముద్రగడ మండిపాటు, జగన్ను కలవకుండా కొన్ని దుష్టశక్తులు అడ్డుకున్నాయని ఫైర్. వచ్చే శాసనసభ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులను పార్టీ అధినేత సీఎం జగన్ ప్రకటించనున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ చేరుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. మరోవైపు ఇప్పుడు లైవ్ వస్తుంది, అది చూద్దాం. ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా నన్ను విడుదల చేయమని పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు గతసారి ఎన్నికల్లో నన్నే పిలిచారు, ఇప్పుడు కూడా నన్ను పిలిచారు. ఇది గర్వంగా ఉంది. ఇది నా జీవితంలో నేను ఊహించినటువంటి ఒక మార్పని, సామాజిక మార్పని. సామాజిక మార్పని మాటలు చెప్తే అయ్యేదా? రాజ్యాధికారం ఇవ్వాలి. రాజ్యాధికారం ఇవ్వడం ద్వారా ఆర్థికమైనటువంటి, సామాజికమైన, దాని ద్వారా సామాజిక న్యాయం కూడా వస్తుంది. అది చేసి రుజువు చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారని, వైఎస్ఆర్ పార్టీ అని ఈ సందర్భంగా మరొకసారి గర్వంగా చెప్తూ ఉన్నాను. ఈనాడు ఈ ఒక్కసారి ఇది మీరు చూస్తే, ఇస్తున్నటువంటి సీట్లు చూస్తే 50% సీట్స్ ఎమ్మెల్యేస్లోను ఎంపీస్లోను కలిపితే 100 సీట్స్ ఈ బీసీ వర్గాలకు, మైనారిటీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఇవ్వడం జరిగింది. అలాగనే 175 ఎమ్మెల్యే సీట్స్లో 29 ఎస్సీస్, 7 ఎస్టీస్, బీసీస్ 48, 91 ఓసీ, 7 మైనారిటీస్, ఇందులో అన్ని కేటగిరీస్లో కలిపి 19 మంది ఉమెన్ ఉన్నారు. అలాగే 25 ఎంపీ సీట్స్లో ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 11 సీట్స్ బీసీ ఉన్నారు, ఓసీ 9, టోటల్ కేటగిరీ అన్ని కేటగిరీస్లో కలిసి 5 ఉమెన్. 200 ఎమ్మెల్యే ఎంపీ సీట్స్లో డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూసుకుంటే ఎలా ఉందంటే ఎస్సీ 33, ఎస్టీ 8, బీసీ 59, ఓసీ 100, 7 మైనారిటీస్, అన్ని కేటగిరీస్లో 24 ఉమెన్ క్యాండిడేట్స్ ఈసారి ముఖ్యమంత్రి గారు ఎంపిక చేశారు. ఇది సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్. ఇది నేను ఇప్పుడే చెప్పాను, దానికి మాటలు లేవు. ఎప్పుడు అసలు రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నడూ స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదు. ఫస్ట్ టైం ఇది ఇంకే రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో చేయలేదు. బీసీలకు చేసామని, బీసీలకు అధికారం ఇస్తామని ఇది బీసీల పార్టీ అని చెప్పిన వాళ్ళు ఏనాడు ఇలా చేయలేదు. ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ఈ నెంబర్ ఉందని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అలాగనే మైనారిటీ కమ్యూనిటీస్లో ఇంతకుముందు కంపేర్ చేసుకుంటే ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీస్ కలిపి 7 సీట్స్ని 19తో కంపేర్ చేసుకుంటే 7 సీట్స్ని ఇంక్రీజ్ చేశాం. అలాగే 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ 7 సీట్స్ ఆర్ ఇంక్రీజ్డ్ వెన్ కంపేర్డ్ టు 2019.
ఉమెన్కి 175 సీట్స్లో ఇది టోటల్ అయితే 5 సీట్స్ ఉమెన్కు ఇచ్చినటువంటివి 4 ఎమ్మెల్యే సీట్స్ ఆర్ ఇంక్రీస్డ్ 19 కంటే 4 ఉమెన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్కు అదనంగా సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పటికంటే ఇంక్రీజ్ అయినారు. ఇది ఎలా ఉన్నాయంటే ఎస్సీ 29, ఎస్టీ 7, బీసీ 41 ఇలా ఉన్నాయి. ఇది 19ది. 24 వస్తే 24లో 29 ఎస్సీ, 7 ఎస్టీ, ఈ 41ది 48 అయినాయి. అలాగే 77 టోటల్ తీసుకుంటే 84 అయినాయి. ఇది ఇంక్రీజ్ అని మీకు సందర్భం వచ్చేస్తుంది. ఉమెన్కి వస్తే 19లో 15 ఉంటే ఇప్పుడు 19 ఇచ్చాం. మైనారిటీస్ అప్పుడు 5 ఉంటే ఈసారి 7 ఇచ్చాం. ఇది ఆ వర్గాల్లో ఇంక్రీజ్. ఇరవై ఐదు ఎంపీ సీట్స్లో 4 సీట్స్ ఇంక్రీజ్ చేశాం. ఇది 2019లో ఇచ్చిన దానికంటే 4 ఎంపీ సీట్లు ఇంక్రీజ్ అయినాయి. ఉమెన్కి ఇచ్చినప్పుడు 1 సీట్ ఎంపీ సీట్ని 19 కంటే ఇంక్రీజ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవి ఎంపీలు ఇంతకుముందు 19లో అయితే ఎస్సీ 4, ఎస్టీ 1, బీసీ 7 అయితే ఈసారి ఎస్సీ 4, ఎస్టీ 1, 11 బీసీలకి ఇవ్వడం జరిగింది. ఇంత ఇంక్రీజ్ ఎంపీస్లో ఈసారి ఉందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఉమెన్లో అప్పుడు 19లో 5 ఇవ్వడం జరిగింది ఎంపీస్ వరకు వస్తే. అలాగే పదకొండు ఎమ్మెల్యేస్ ఎంపీ సీట్స్ ఆర్ ఇంక్రీజ్ అయినాయి. 200 సీట్లకు గాను ఈసారి 11 సీట్లు ఇంక్రీజ్ అయినాయి. అది ఎలా ఉందంటే కేటగిరీ 19లో ఎస్సీ 33, ఎస్టీ 8, బీసీ 48, టోటల్ 8 అనేది. ఈసారి 33 ఎస్సీ, 8 ఎస్టీ, 59 బీసీ, టోటల్ 100 అయినాయి. అంటే 11 సీట్స్ ఇంక్రీజ్ చేశారు ఉంది. అలాగే ఉమెన్లో కూడా ఉమెన్ అప్పుడు 19 ఇస్తే ఇప్పుడు 24 ఇచ్చాం. మైనారిటీస్లో అప్పుడు 5 ఇస్తే ఇప్పుడు 7 ఇచ్చాం. నైన్టీన్ కంటే ఈసారి ఉమెన్ రిప్రజెంటేషన్ పెరిగింది, బీసీస్ రిప్రజెంటేషన్ బాగా పెరిగింది. ఇది ఒక రాజకీయ పార్టీకి బలహీన వర్గాలకు అధికారం ఇవ్వడం అనేటువంటి ఒక ప్రక్రియలో ఇంతకంటే రుజువు ఇంకొకటి ఏమి లేదని మనవి చేస్తుంది. ఏదో కారణం పెట్టి తప్పించి రాజ్యాధికారానికి రానివ్వకుండా చేసే ఇతర రాజకీయ పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదని ఈ దేశంలోని పౌరులు, ఈ రాష్ట్రంలోని పౌరులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈసారి పార్టీ కేడర్లో ఉన్నటువంటి వారికి 14 మందికి ఈసారి పార్టీ కేడర్లో ఉండాలంటే జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ అలాంటి పని చేసినటువంటి వారు, పార్టీ యాక్టివిటీలో పనిచేస్తున్నటువంటి వారిని 14 మందిని ఐడెంటిఫై చేసి ఇవ్వటం జరిగింది. అలాగనే ఎంపీ ఎమ్మెల్యేలో 153 క్యాండిడేట్స్ ఆర్, అందులో 131 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు గ్రాడ్యుయేట్స్, అందులో 58 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్, 6 డాక్టరేట్స్ ఉన్నారు ఇందులో. 17 డాక్టరేట్స్ డాక్టర్స్, 15 లాయర్స్, 34 ఇంజనీయర్స్, 5 టీచర్స్, 2 సివిల్ సర్వెంట్స్, 1 డిఫెన్స్ పర్సనల్, 1 జర్నలిస్ట్. ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలకు, అన్ని వర్గాలే కాకుండా అన్ని విషయాల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులతో కూడినటువంటి టీం ఈసారి ఎన్నికల బరిలో ఉంది ఈ పార్టీ నుంచి. అలాగనే
ఇది 77% ఎయిదర్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎంపీస్. ఇది ఎడ్యుకేటెడ్ తీసుకుంటే ఇందులో 77% ఈ లెవెల్ ఎడ్యుకేషన్తో ఇందులో ఉన్నారు. అట్లాగనే అవుట్ ఆఫ్ 175 ఎమ్మెల్యే క్యాండిడేట్స్ సెలెక్టెడ్, 75% ఆఫ్ దెమ్ 131 క్యాండిడేట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ అబౌవ్ దెర్ ఆర్ 47 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ 4 డాక్టరేట్స్. ఇది ఇట్లా ఉంది. అవుట్ ఆఫ్ 25 ఎంపీ క్యాండిడేట్స్ సెలెక్టెడ్, 88% ఆఫ్ దెమ్ అంటే 22 క్యాండిడేట్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అండ్ అబౌవ్ దెర్ ఆర్ 11 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ 2 డాక్టరేట్స్. ఇది పార్లమెంట్ క్యాంట్లో ఈ విద్యార్హతలు కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు మా అధ్యక్షులు ఎంపిక చేసినటువంటి వారిలో ఉన్నారు. ఈనాడు నా సహచరులు పార్లమెంట్ సభ్యులు, బాపట్ల పార్లమెంట్ సభ్యులు వారు సురేష్ గారు, నందిగం సురేష్ గారు పార్లమెంట్ సభ్యుల జాబితాని ఇప్పుడు విడుదల చేస్తారు. వారి తర్వాత మళ్ళీ శాసనసభ్యులు ఏ నియోజకవర్గానికి ఎవరు, వారి ఏ కేటగిరీ కింద ఉన్నారన్నటువంటి విషయాల్ని తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వచ్చి మనవి చేస్తాను. నమస్కారం. రెడ్డి రెడ్డి ఓసి, నెల్లూరు వేణుంబాక విజయసాయి రెడ్డి గారు రెడ్డి ఓసి, తిరుపతి మద్దెల గురుమూర్తి ఎస్సి, చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సి, రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి రెడ్డి ఓసి, కడప వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డి ఓసి, కర్నూలు బివై రామయ్య బోయ బీసి, నంద్యాల పోచా బ్రహ్మానంద రెడ్డి రెడ్డి ఓసి, ఇందూపూర్ జ్వలదరసి శాంత బోయ బీసి, అనంతపూర్ మల్లగొండ్ల శంకర్ నారాయణ కురుబ బీసి ఫైనలిస్ట్. అందరికీ నమస్కారం అండి. గత సంవత్సరం 2019లో నేను కలిసి సీట్లు అనౌన్స్ చేశాము. మళ్ళీ 2024 కూడా మా ఇద్దరిని పిలిచి అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటామండి. సీట్ ఇచ్చిన దానికంటే మళ్ళీ మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని లిస్టు చదివించిన దానికి చాలా సంతోషపడతా ఉన్నాం. ఎందుకంటే మునివేళ్లతో కూడా ముట్టుకోవడానికి ఇష్టపడిన చాలా సమాజం నుంచి వచ్చిన వాళ్ళం. చాలామంది దగ్గర అవన్నీ కూడా అవమానాలు పాలయ్యి అవమానాలు చేయబడి వచ్చిన వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకొని నా వాళ్ళు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు నా ఎస్టీలు అని చెప్పి చెప్పడమే కాకుండా చేసి చూపించి ఇవాళ మా అందరికి కూడా ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక దిక్చూసిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం మా జీవితాల్లో వెలుగులు నింపడం చాలా సంతోషకరమైన విషయం. గతంలో ఎవరు చెప్పిన మాటలు గాను ఓట్ల కోసం చెప్పిన మాటలు గానే మిగిలిపోయాయి. ఎప్పుడో ఒకప్పుడు మమ్మల్ని అంటూ అత్తుకునే వ్యక్తి, మమ్మల్ని వాసన వస్తున్నారు పక్కనకు వెళ్ళండి అనే వ్యక్తులు కాకుండా దగ్గరకు రమ్మని కౌగిలించుకునే వ్యక్తులు ఏదో ఒకరోజు రాకపోతారనుకునే సందర్భంలో మరి రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత ఆయన చనిపోవడం మా జీవితాల్లోనైతే వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారి వల్లనే మేము ఆర్థికంగా బలపడ్డాం. ఆయన వచ్చిన తర్వాత రుణమాఫీ జరగనివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, కరెంటు బిల్లు కట్టక గత ప్రభుత్వ హయాంలో మా మోటార్లన్నీ పీకి గుంటూరు మరి ఎస్సీ కార్పొరేషన్లో తీసుకెళ్లి పెట్టిన సందర్భం, దాదాపుగా 70 మోటార్లు తీసుకెళ్ళి కరెంటు మోటార్లు తీసుకెళ్ళి కరెంటు బిల్లు కట్టలేదు. అప్పుడు బిల్లు అంతా ఉండేది కాదు, 15 రూపాయలు 20 రూపాయలు బిల్లు ఉండేది. ఆ బిల్లు కట్టినప్పటికి కూడా మోటార్లన్నీ తీసుకెళ్లి టీడీపీ ప్రభుత్వం అవన్నీ తీసుకెళ్ళి ఒక చోట గుట్టగా పెడితే మేము 100ల సార్లు తిరిగినా కానీ ఆ మోటార్లు ఇవ్వలేదు, పైర్లన్నీ వదిలేసిన సందర్భం. కానీ అదే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు రావడం, అదేవిధంగా మా అందరినీ ఆదుకోవడం, బ్యాంకు లోన్ పెట్టినప్పుడు లోన్ రద్దు అవ్వడం, మేము ఇందిరమ్మ కాలనీ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు కూడా ఉండే ఇల్లు అదే, ఇన్ని రకాలుగా మాకు మేలు చేసిన రాజశేఖర రెడ్డి గారిని చూసాం. ఆ తర్వాత
జగనన్న అది కాదు అన్నట్టుగా మా అందరిని అక్కుని చేర్చుకొని మా జీవితాల్లో వెలుగులు నింపి మా అందరినీ మరి తన సొంత మనుషుల్లాగా తన సొంత బిడ్డల్లా చూసుకుంటూ ఈ రాష్ట్రం మొత్తం మీద ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఆదరిస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరు ఎంతమంది కలిసి వచ్చినప్పటికి కూడా రేపు భవిష్యత్తు దేవుడు పైన దేవుడు నిర్ణయించేది ఒకే ఒకటి, ఆయన ఆలోచన కలిగిన వ్యక్తినే ముందుకు తీసుకెళ్తాడే తప్ప మరో వ్యక్తిని ఆయన తీసుకెళ్లే ఉద్దేశం లేదు. కాబట్టి ఇంత మంచి అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటుంది తప్ప మా వంతు మేమేం చేయగలిగే పరిస్థితి కాదు. ఎప్పుడు ఏదున్నా మాకు జగనన్న కోసం పనిచేయడమే తప్ప మరొకటి ఆశించకుండా జీవితకాలం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించిన జగనన్నకు ఎల్లవేళ రుణపడి ఉంటామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యుల జాబితాని ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను. శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు బీసీ పివెల్మ అంటే నేను, ఆమదాల వలస తమ్మినేని సీతారాం బీసీ కాళింగ పాతపట్నం రెడ్డి శాంతి బీసీ తూర్పుకాపు, నరసన్నపేట ధర్మాన కృష్ణదాస్ బీసీ పివెల్మ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ బీసీ కాళింగ ఇచాపురం ప్రియా విజయ బీసీ సూర్యబలిజ, పలాస డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు బీసీ జాలరి, రాజాం ఎస్సీ డాక్టర్ తలే రాజేష్, విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి ఓసి వైశ్య, బొబ్బిలి శంబంగి వెంకట చినప్పలనాయుడు బీసీ కేవెల్మ, గజపతి నగరం బొచ్చ అప్పల నర్సయ్య బీసీ తూర్పుకాపు, చీపురుపల్లి బొచ్చ సత్యనారాయణ బీసీ తూర్పుకాపు, నిల్లమర్ల బడుకుండ అప్పలనాయుడు బీసీ తూర్పుకాపు, ఎచ్చెర్ల గొర్రెల కిరణ్ కుమార్ బీసీ తూర్పుకాపు, గాజువాక గుడివాడ అమర్నాథ్ ఓసీ కాపు, విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్ బీసీ వాడబలిచ, విశాఖపట్నం నార్త్ కమిల్ల కన్నప్రాచు కేకే రాజు అంటారు ఇతన్ని ఓసీ క్షత్రియ, భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు శ్రీనివాస్ అంటారు ఓసి కాపు, విశాఖపట్నం ఈస్ట్ ఎంవివి సత్యనారాయణ ఓసి కమ్మ, విశాఖపట్నం వెస్ట్ ఆడారి ఆనంద్ బీసీ గవర, శృంగవరపుకోట కడుబండి శ్రీనివాసరావు బీసీ కేవెల్మ, పెందుర్తి అన్నంరెడ్డి అదీప్ రాజ్ బీసీ కేవెల్మ, పాయకరావుపేట కంబాల జోగులు ఎస్సీ, చోడవరం కరణం ధర్మశ్రీ బీసీ తూర్పుకాపు, నర్సీపట్నం పెట్ల ఉమా శంకర్ గణేష్ బీసీ కేవెల్మ, అనకాపల్లి మలసాల భరత్ కుమార్ బీసీ తూర్పుకాపు, మాడుగుల బూడి ముత్యాలనాయుడు బీసీ కేవెల్మ, ఎలమంచిలి ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు కన్నబాబు రాజు అంటారు ఓసీ క్షత్రియ, అరుకు వ్యాలీ రేగం మత్స్యలింగం ఎస్టీ, పాడేరు మత్స్యరాజు విశ్వేశ్వరరాజు ఎస్టీ, రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి ఎస్టీ, పార్వతీపురం అలజంగి జోగారావు ఎస్సీ, కురుపాం పాముల పుష్పవాణి ఎస్టీ, సాలూరు
పీడిక రాజన్నదుర ఎస్టీ, పాలకొండ విశ్వాసరాయ్ కళావతి ఎస్టీ, ప్రతిపాడు ఉరుపుల సుబ్బారావు ఓసీ కాపు, జగ్గంపేట తోట నరసింహం ఓసీ కాపు, తుని దాడిశెట్టి రాజా ఓసీ కాపు, పిఠాపురం వంగా గీత ఓసీ కాపు, కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓసీ రెడ్డి. కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు ఓసీ కాపు, పిద్దాపురం దావులూరి దొరబాబు ఓసీ కాపు, రాజోలు గొల్లపల్లి సూర్యారావు ఎస్సీ, కొత్తపేట చిర్ల జగిరెడ్డి ఓసీ రెడ్డి, ముమ్మిడివరం పొన్నాడు వెంకట సతీష్ కుమార్ బీసీ అగ్నికులక్షత్రియ, రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ బీసీ శెట్టిబలిజ, అమలాపురం పినుపు విశ్వరూప్ ఎస్సీ, పి గన్నవరం విప్పర్తి వేణుగోపాల్ ఎస్సీ, మండపేట తోట త్రిమూర్తులు ఓసీ కాపు, అనపర్తి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఓసీ రెడ్డి, గోపాలపురం తినేటి వనిత ఎస్సీ, రాజానగరం జక్కంపూడి రాజా ఓసీ కాపు, నిడదవోలు గెడ్డం శ్రీనివాస్ నాయుడు ఓసీ కాపు, రాజమండ్రి సిటీ మర్గాని భారత్ రామ్ భరత్ రామ్ బీసీ గౌడ, రాజమండ్రి రూరల్ చెల్లుబోయిని వేణుగోపాల్ కృష్ణ బీసీ చెట్టుపల్లిజి, కొవ్వూర్ తలారి వెంకట్రావు ఎస్సీ, నర్సాపురం ముదునూరు నాగరాజు వరప్రసాద్ రాజు ఓసీ క్షత్రియ, భీమవరం గ్రంథి శ్రీనివాస్ ఓసీ కాపు, ఆచంట చెరుకువాడ శ్రీనంగరాజ్ రాజు ఓసీ క్షత్రియ, తణుకు కారుమూరు వెంకట నాగేశ్వర ఉండి పివిఎల్ నరసింహరావు క్షత్రియ, తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ ఓసీ కాపు, పాలకొల్లు గూడాల శ్రీహరి గోపాలరావు బీసీ శెట్టిబలిజ, చింతలపూడి కంభం విజయరాజు ఎస్సీ, నూజువీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఓసీ వెల్మ, దెందులూరు కోటూరు అబ్బాయి చౌదరి, కుటారు అబ్బాయి చౌదరి ఓసీ కమ్మ, కైకిలూరు దూలం నాగేశ్వరరావు ఓసీ కాపు, పోలవరం తెల్లం రాజలక్ష్మి ఎస్టీ, ఏలూరు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ ఆళ్ళనాని అంటారు ఓసీ కాపు, ఉంగుటూరు పుప్పాల శ్రీనివాసరావు వాసుబాబు అంటారు ఓసీ కాపు, పామర్రు కైలి అనిల్ కుమార్ ఎస్సీ, అవనిగడ్డ సింహాద్రి రమేష్ బాబు, మచిలీపట్నం పేర్ని వెంకట సాయి కృష్ణ మూర్తి కిట్టు అంటారు ఓసీ కాపు, పెడన ఉప్పల రమేష్ రాము అంటారు బీసీ గౌడ, గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని అంటారు ఓసీ కమ్మ, గన్నవరం డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ ఓసీ కమ్మ, పెనమలూరు జోగి రమేష్ బీసీ గౌడ, నందిగామ డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎస్సీ, తిరువూరు నల్లగట్ల స్వామిదాస్ ఎస్సీ, విజయవాడ ఈస్ట్ దేవినేని అవినాష్, విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్ మైనారిటీ ముస్లిం, విజయవాడ సెంట్రల్ వేములపల్లి శ్రీనివాస్ ఓసీ వైశ్య, జగయ్యపేట సామినేని ఉదయభాను ఓసీ కాపు, మైలవరం శరణాల తిరుపతిరావు బీసీ యాదవ, తాడికొండ మేకతోటి సుచరిత ఎస్సీ,
ప్రతిపాడు బాలసాని కిరణ్ కుమార్ ఎస్సీ, తెనాలి అనాబత్తుని శివకుమార్ ఓసీ కమ్మ, పొన్నూరు అంబటి మురళి ఓసీ కాపు, గుంటూరు వెస్ట్ విడుదల రజని బీసీ ముద్రాజ్, మంగళగిరి మురుగుడు లావణ్య బీసీ పద్మశాలి, గుంటూరు ఈస్ట్ షేక్ నూర్ ఫతిమా మైనారిటీ ముస్లిం, పెద్దకూరుపాడు నంబూరు శంకర్రావు ఓసీ కమ్మ, వినుకొండ బోల బ్రహ్మయ్య నాయుడు ఓసీ కమ్మ, సతనేపల్లి అంబటి రాంబాబు ఓసీ కాపు, గురజాల కాస్ మహేష్ రెడ్డి ఓసీ రెడ్డి, చిలకలూరుపేట కావేటి శివ నాగ మనోహర్ నాయుడు ఓసీ కాపు, నరసరావుపేట డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓసీ రెడ్డి, మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓసీ రెడ్డి, రేపల్లె డాక్టర్ ఈవూర్ గణేష్ బీసీ గౌడ, బాపట్ల కోన రఘుపతి ఓసీ బ్రాహ్మిన్, వేమూరు విరుకూటి అశోక్ బాబు ఎస్సీ, సంతనూతలపాడు మేరుగు నాగార్జున ఎస్సీ, అద్దంకి పాయనెం చిన్న హనీం రెడ్డి ఓసీ రెడ్డి, పర్చూర్ యాదం బాలాజీ ఓసీ బలిజ, చీరాల కరణం వెంకటేష్ ఓసీ కమ్మ, దర్శి డాక్టర్ భూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఓసీ రెడ్డి, ఎర్రగొండ్లపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ ఎస్సీ, గిద్దలూరు కొండూరు నాగార్జున రెడ్డి ఓసీ రెడ్డి, ఒంగోలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వాసు అంటారు ఓసీ రెడ్డి, కొండెపి ఆదిమూలపు సురేష్ ఎస్సీ, కనిగిరి దాడడ్ల నారాయణ యాదవ్ బీసీ యాదవ, మర్కాపురం అన్నే రాంబాబు వైశ్య, కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్ బీసీ యాదవ, కావలి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓసీ రెడ్డి, కొవ్వూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఓసీ రెడ్డి, నెల్లూరు సిటీ మహమ్మద్ ఖలీల్ అహ్మద్ మైనారిటీ బీసీ ముస్లిం, నెల్లూరు రూరల్ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ఓసీ రెడ్డి, ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఓసీ రెడ్డి, ఆత్మకూర్ మేకపాటి విక్రమ్ రెడ్డి ఓసీ రెడ్డి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి ఓసీ రెడ్డి, గూడూరు మేరిగా మురళీధర్ ఎస్సీ, శ్రీకాళహస్తి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఓసీ రెడ్డి, సూళ్ళూరుపేట కలివేటి సంజీవయ్య ఎస్సీ, వెంకటగిరి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఓసీ రెడ్డి, తిరుపతి భూమన అభినయ్ రెడ్డి ఓసీ రెడ్డి, సత్యవీడు నూకతోటి రాజేష్ ఎస్సీ, కుప్పం కృష్ణరాఘవ జయేంద్ర భరత్ ఇతన్ని వెన్నుకుల క్షత్రియ బీసీ వెన్నికుల, పల్మనేరు నల్లప్పగిరి వెంకట గౌడ్ బీసీ గౌడ, చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓసీ రెడ్డి, జీడి నెల్లూరు కల్వతూర్ కృపాలక్ష్మి ఎస్సీ, నగిరి ఆర్కే రోజా, పూతల్పట్టు ముడివరేవుల సునీల్ కుమార్ ఎస్సీ, చిత్తూర్ మెట్టపల్లి చంద్ర విజయనాథ్ రెడ్డి ఓసీ రెడ్డి, మదినేపల్లి నాసిర్ అహ్మద్ మైనారిటీ బీసీ ముస్లిం, పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓసీ రెడ్డి, పీలేరు
చింతల రామచంద్రరెడ్డి ఓసీ రెడ్డి. తంబలపల్లి, తంబలపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఓసీ రెడ్డి. రాజంపేట ఆకేపేట అమర్నాథ్ రెడ్డి ఓసీ రెడ్డి. కోడూరు కోరుముట్ల శ్రీనివాసులు ఎస్సీ. రాయచోటి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఓసీ రెడ్డి. జమ్మల్మడుగు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి ఓసీ రెడ్డి. కడప అమ్జద్ బాషా షేక్ బిపిరి మైనారిటీ బీసీ ముస్లిం. బద్వేల్ డాక్టర్ దాసరి సుధా ఎస్సీ. పులివెందుల అవర్ లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కమలాపురం పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఓసీ రెడ్డి. మైదుకూర్ రఘురామ్ రెడ్డి శెట్టిపల్లి ఓసీ రెడ్డి. పొద్దుటూర్ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఓసీ రెడ్డి. కోడుమూరు డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఎస్సీ. ఆదోని ఎల్లారెడ్డిగిరి సాయి ప్రసాద్ రెడ్డి ఓసీ రెడ్డి. కర్నూలు మహమ్మద్ ఇమ్తియాజ్ మైనారిటీ బీసీ ఐఏఎస్ ఆఫీసర్ ఇతను. మంత్రాలయం ఎల్లారెడ్డిగిరి బాలనాగి రెడ్డి ఓసీ రెడ్డి. ఎమిగ్నూర్ బుట్టా రేణుక బీసీ కురణి. పత్తికొండ కన్గాటి శ్రీదేవి ఓసీ. ఆలూరు ఉస్నేని ఉరిపాక్షి బీసీ బోయ. నందికొట్కూర్ డాక్టర్ దారా సుధీర్ ఎస్సీ. బనగానపల్లి కాటసాని రామిరెడ్డి ఓసీ రెడ్డి. ఆలగడ్డ గంగుల బ్రిజేందర్ రెడ్డి నాని అంటారు ఓసీ రెడ్డి. నంద్యాల సింగిరెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి శిల్పారవి అంటారు ఓసీ రెడ్డి. పాణ్యం కాటసాని రాంభూపాల్ రెడ్డి ఓసీ రెడ్డి. దోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓసీ రెడ్డి. శ్రీశైలం సింగిరెడ్డి శిల్పా చక్రపాణి రెడ్డి అంటారు ఇతన్ని ఓసీ రెడ్డి. పుట్టపర్తి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఓసీ రెడ్డి. హిందూపూర్ తిప్పే గౌడ నారాయణ దీపిక బీసీ కురువ. ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓసీ రెడ్డి. పెనుగొండ కేవీ ఉషశ్రీ చరణ్ బీసీ కురువ. మడకశ్రీ ఈరా లకప్ప ఎస్సీ. రాప్తాడు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి ఓసీ రెడ్డి. కదిరి బిఎస్ మక్బుల్ అహ్మద్ మైనారిటీ ముస్లిం. సింగనమల మన్నెపాకుల వీర అంజనేయులు ఎస్సీ. తాడిపర్తి కేతిరెడ్డి పెద్దరెడ్డి ఓసీ రెడ్డి. అనంతపురం అర్బన్ అనంత వెంకటరామరెడ్డి ఓసీ రెడ్డి. గుంతకల్ ఎల్లారెడ్డిగిరి వెంకటరామరెడ్డి ఓసీ రెడ్డి. ఉరవకొండ ఎల్లారెడ్డిగిరి విశ్వేశ్వరరెడ్డి ఓసీ రెడ్డి. కళ్యాణదుర్గ తలారి రంగయ్య బీసీ బోయ. రాయదుర్గ్ మెట్టు గోవిందరెడ్డి ఓసీ. ధన్యవాదాలు.
ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నా. ఈ లిస్టు 25 పార్లమెంట్లకు, 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతావన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతావన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి, చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. దానిని మనస్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలైతే, ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం, ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈరోజు ఒకసారి గమనించినట్లయితే ఏకంగా 59 స్థానాలు 200 స్థానాలకు గాను బీసీలకే కేటాయింపులు చేశాం. 175 అసెంబ్లీ స్థానాలకు 48 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు గాను బ్యాలెన్సు 11 స్థానాలు బీసీలకే కేటాయింపులు జరిగింది. ఆడవాళ్లకు కూడా ఇంతకుముందు కన్నా బెటర్గా చేశాం, కానీ ఇది కూడా నాకు ఇంకా సంతృప్తిని కలిగించడం లేదు. బహుశా నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి దీనిని ఇంకా వేగంగా కూడా అడుగులు వేయించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 200 స్థానాలకు 24 స్థానాలు అంటే 12% అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలిగాం, కానీ ఇది కూడా నాకు పూర్తిగా సంతృప్తిని కలిగించే అంశం కాకపోయినప్పటికీ కూడా, బట్ లాస్ట్ టైం కన్నా బెటర్గా చేశాం. బహుశా మిగతా ఏ పార్టీ కన్నా కూడా బెటర్గానే ఉంటుందని అనుకుంటా ఉన్నాను. లాస్ట్ టైం 19 ఇస్తే ఈసారి 24 దాకా తీసుకొని పోగలిగాం. ఇది కూడా ఒక విశేషమనే చెప్పాలి. కానీ నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి ఇంకా దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొని ఇంకా పెద్ద సంఖ్యలో ఇంకా నెంబర్లు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నా. ఈరోజు మనం రిలీజ్ చేసిన ఈ లిస్టులలో గమనించినట్లయితే ఏకంగా 77% మంది వీళ్ళు, ఈ 200 ఏకంగా 77% మంది గ్రాడ్యుయేట్స్, ఆ పై చదువులు చదివిన వాళ్ళు. ఎమ్మెల్యేలకు సంబంధించి 175 మంది ఎమ్మెల్యేలకు గాను 75% గ్రాడ్యుయేట్స్, ఆ పై చదువులు చదవగలిగిన వాళ్ళు మనం ఎంపిక చేయగలిగాము అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. మైనారిటీస్కు కూడా ఇంతకుముందు 5 స్థానాలు ఇస్తే ఇవాళ 7 స్థానాలతో మైనారిటీ సంఖ్యను కూడా బాగా పెంచగలిగినామని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. మొత్తం మీద
50% నాని పిలుచుకుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇవ్వడం అన్నది చరిత్రలో నిలిచిపోయే ఘటంగా మరొకసారి చెబుతూ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.